కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు దాడుల విషయం తెలిసిన వెంటనే డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలను బంద్ చేసుకుని హుటాహుటిన అక్కడి నుంచి పరారయ్యారు. కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలను మూసివేసి పరారీ కావడంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పలు రిజిస్టార్ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడుతున్నారంటూ తమకు వచ్చిన సమాచారం మేరకు ఆదోని సబ్ రిజిస్టార్ కార్యాలయంపై దాడులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే స్పందనలో కూడా సుమారుగా 14,400 ఫిర్యాదులు రావడంతో సోదాలు జరిపి సబ్ రిజిస్టార్ కార్యాలయం సిబ్బంది నుంచి సుమారు 134,640 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని చెప్పారు. అలాగే రికార్డులను పరిశీలించి పై అధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు సిఐ వారి సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం అందరిలో మనం చెకింగ్ చేసేది ఒక ఫోటో కావాలన్నమాట. చెప్పండి. Thank you.